వర్షాలకు పొంగి పొర్లుతున్న వాకులు వంకలు జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ భద్రాచలంలో గోదావరి ఉద్ధృతి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ రాష్ట్రంలో మరో 4 రోజులు వానలు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చిన ఐఎండి వర్షాలతో ప్రబలిన అతిసార వ్యాధి ములుగు జిల్లాలో ఒక వ్యక్తి మృతి ఎగువ నుంచి ప్రాజెక్టులకు భారీగా వరద పరిసర గ్రామాల్లో అధికారుల అప్రమత్తం బ్రేకింగ్ చూస్తున్నాం రాష్ట్రం తడిసి ముద్దవుతుంది ఆగకుండా కురుస్తున్న వర్షాలకు అన్ని జిల్లాల్లో వరద పరిస్థితులు కనిపిస్తున్నాయి భద్రాచలం దగ్గర గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఏడుపాయలను వరద చుట్టుముట్టడంతో ఆలయం మూసేశారు వరంగల్లో చాల కాలనీలో వరద నీటిలో చిక్కుకున్నాయి శ్రీరామసాగర్ లోయర్ మానేళ్లకు ఇన్ఫ్లో భారీగా ఉంది కుమ్మరంభీం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు నిజాం సాగర్ ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద వస్తుంది రాష్ట్రం తడిసి ముద్దవుతుంది ఆగకుండా కురుస్తున్న వర్షాలకు అన్ని జిల్లాల్లో వరద పరిస్థితులు కనిపిస్తున్నాయి భద్రాచలం దగ్గర గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు ఏడుపాయలను వరద చుట్టుముట్టడంతో ఆలయం మూసేశారు వరంగల్లో చాల కాలనీలో వరద నీటిలో చిక్కుకున్నాయి శ్రీరామసాగర్ లోయర్ మానేళ్లకు ఇన్ఫ్లో భారీగా ఉంది కుమ్మరంభీం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు నిజాం సాగర్ ప్రాజెక్టులకు కూడా భారీగా వరద వస్తుంది రాష్ట్రంలో కుండపోత వర్షాలు పడుతుండడంతో అన్ని విభాగాల ఉన్నతాధికారులు జిల్లా వైద్య అధికారులతో సెక్రటరీట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి హరీష్ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు మంత్రి ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని అన్నారు సబ్ సెంటర్ స్థాయి నుంచి హైదరాబాద్లోని ప్రధాన హాస్పిటల్ వరకు వైద్య సిబ్బంది సంసిద్ధంగా ఉండాలన్నారు ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు మంత్రి హరీష్ జీహెచ్ఎంసీ పరిధిలో కూడా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాల పరిధి వైద్యాధికారులతో మాట్లాడారు మంత్రి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి హరీష్ ఇబ్బంది ఉంటే మాకు స్టేట్ కాల్ సెంటర్ చెప్పి హెలికాప్టర్నే పంపిస్తాం అసలు వెళ్ళే పరిస్థితే లేదు బాగా ఇబ్బంది ఉందంటే రాష్ట్రం నుంచి హెలికాప్టర్ పంపించైనా పేషెంట్ ను లిఫ్ట్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది వి విల్ నెవర్ గో బ్యాక్ ప్రతి ప్రాణం ముఖ్యమే ప్రతి ఒక్కరు కూడా మనకు ముఖ్యమే అట్లాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏదైనా మీ ఏరియాలో ఉంటే కూడా మా స్టేట్ కాల్ సెంటర్ చెప్పండి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి మీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురండి అవసరమైతే హెలికాప్టర్ పంపించైనా పేషెంట్ను షిఫ్ట్ చేస్తాం వాటర్ బోర్డ్ డిసీజెస్ కూడా ప్రిపేర్డ్గా ఉండాలి అండ్ వీ షుడ్ వర్క్ ఇన్ ఎ బెటర్ కోఆర్డినేషన్ విత్ పంచాయత్ రాజ్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ కలెక్టర్స్తో కూడా మీరు రిక్వెస్ట్ చేసుకొని ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా పెట్టించుకునే ప్రయత్నం చేయండి జిల్లాలు ఈ ఎమర్జెన్సీలో కూడా మొత్తం ప్రిపేర్డ్నెస్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి కొన్ని బెడ్స్ కూడా పెట్టుకొని ఎట్లాంటి పరిస్థితులు రాత్రిపూట మళ్ళీ అనస్థీషియా లేడనో లేకపోతే ఇంకా ఎవరో సివిల్ సర్జన్ లేడనో అనే పేరు మీద ఎక్కడ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇబ్బంది కాకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోండి తర్వాత స్నేక్ బైట్స్ కూడా జరుగుతుంటైతే పాము కాటు తేలికాటు ఇప్పటికే చాలాసార్లు చెప్పాం పిహెచ్సి స్థాయిలో పాము కాటుకు తేలికాటుకు మందులు ఖచ్చితంగా ఉండాలి ఎక్కడ మందు లేదు మనం మందు లేదని పెద్ద ఆసుపత్రికి వెళ్ళమన్నమని మార్గమధ్యంలో చనిపోయారని అనేటువంటి కంప్లైంట్ వస్తే వీఆర్ గోయింగ్ టు టేక్ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ మరి ఎప్పుడు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మంచి కోఆర్డినేషన్ జరిగేటట్టుగా ఈ కాల్ సెంటర్లో ఉండేటువంటి డాక్టర్ కానీ ఆఫీసర్ కానీ చాలా బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది డిఎంఎన్హెచ్ఎస్ కూడా మీరు రౌండ్ ద క్లాక్ నెక్స్ట్ 2-3-4 డేస్ అంటే మనకు ఒక ఇష్యూ ఉంటుంది హెల్త్ డిపార్ట్మెంట్కి ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ డ్యూరింగ్ ద రెయినీ సీజన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద రెయినీ సీజన్ రియల్ ప్రాబ్లమ్ విల్ కమ్ వర్షాలు తగ్గుముఖం పట్టగానే మలేరియా డయేరియా సీజనల్ డిసీజెస్ డెంగ్యూ అదర్వైజ్ వాటర్ బోర్న్ డిసీజెస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి మనకు అంటే వర్షాలు తగ్గుముఖం పట్టినాక వచ్చేటువంటి వాటికి కూడా మనం ప్రిపేర్డ్నెస్ ఉండాలి
राष्ट्र कुरी भारी वर्षा पै सीएस शांति कुमार अत्यवसर सामवेश निर्वहित రానున్న 48 గంటలలో ఉత్తర తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వివిధ శాఖల ఉన్నతాధికారులు సంబంధిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరంగల్, ములుగు, కొత్తగూడెంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్ 7382071574 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు సీఎస్ శాంతి కుమారి. వర్షాలపై సర్కారు సన్నద్ధతకు సంబంధించి మరిన్ని వివరాలు యాదగిరిని అడిగి తెలుసుకుందాం. యాదగిరి, హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 3 రోజులుగా కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కొంత అంటే కొంత ముసురు వర్షం పడుతున్నప్పటికీ జిల్లాలలో చాలా జిల్లాలలో ఎక్కువ పెద్ద మొత్తంలో వర్షం పడుతున్నది. ఇక వాగులు చెరువులలోకి భారీ స్థాయిలో నీళ్లు వస్తున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పరంగా నిన్న సాయంత్రము సిఎస్ శాంతి కుమారి నిన్న సాయంత్రం రివ్యూ పెట్టారు. ఇవాళ మధ్యాహ్నం కూడా దీనికి సంబంధించి అంటే ఈ ఎవరైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఏ డిపార్ట్మెంట్లు దీంట్లో ఉంటాయో వాళ్ళందరితో కూడా ఉన్నత స్థాయి సమీక్ష ఇవాళ అత్యవసరంగా నిర్వహించారు. అందులో ఈ వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా ఇప్పటికే ప్రకటించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని సో ఏ జిల్లాలో ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాలో ఈ వాగులు వంకలు ఎక్కువ పారే అవకాశం ఉంటుంది అనే దానిపైన స్పెషల్గా ఇవాళ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన శాంతి కుమారి ఇవాళ ప్రత్యేక సమావేశం పెట్టి అధికారులకు పలు సలహా సూచనలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇవాళ సూచించారు. ఇక ఇవాళ మధ్యాహ్నం కూడా దీనిపైన హెల్త్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కూడా ప్రత్యేక సమావేశం సమీక్ష నిర్వహించారు. సో అందులో కూడా ప్రధానంగా అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా వర్షాలు పడితే అక్కడ నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ ఏజెన్సీ ప్రాంతాల లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటుంది, ఎక్కువ వాగులు చెరువులు వంకలు ఎక్కువ ఉంటాయి, ఆ వాగులు నిండడంతో అక్కడి నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంటుంది, మనిషి కూడా నడుచుకుంటా రాలేని సిచ్యువేషన్లు చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. అలాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కనుక ఈ ఎమర్జెన్సీ కనుక ఏర్పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపైన ఇవాళ ఆ వైద్య శాఖ అధికారులకు హరీష్ రావు చూపించారు. దాంతోపాటు ఒకవేళ నిజంగానే మనకు ఈ అత్యవసర పరిస్థితుల్లో వర్షాలు కనుక ఎక్కువ వచ్చి వరదలు కనుక ఎక్కువ పారుతుంటే ఈ వాగులన్నీ కూడా పొంగి పొర్లుతుంటే అలాంటి సిచ్యువేషన్లో అక్కడ నుంచి మనిషి కూడా రాలేని సిచ్యువేషన్ ఉన్నా లేదంటే ఇతర వాహనాలు కూడా పోలేని సిచ్యువేషన్ ఉంటే అవసరమైతే హెలికాప్టర్లను కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అధికారులకు సూచించారు. సో ఇవన్నీ ఇవాళ నిన్న చేస్తున్నారు కానీ ఇంతకంటే ముందు అంటే ఇదే సిచ్యువేషన్లో ఇక వైద్య శాఖకు సంబంధించి విద్యాశాఖకు సంబంధించి కూడా 2 రోజులు ఇవాళ రేపు అఫీషియల్గా 2 రోజులు సెలవులు ప్రకటించారు. ఈ సెలవులు కూడా నిన్న ప్రకటిస్తే బాగుండేది కానీ ఇవాళ ఉదయము చాలామంది కూడా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇవాళ అత్యవసరంగా దీన్ని ఇవాళ రేపు 2 రోజులు సెలవులు ఉంటాయని చెప్పేసి ప్రకటించారు. ఇట్లా ముందస్తు జాగ్రత్త లేకుండా ఎప్పటికప్పుడు అది చూసిన తర్వాత ఈ ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జనాలకు ఇబ్బందులు తప్పలేని సిచ్యువేషన్ మనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నట్లుగా ప్రజల నుంచి వస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇది గత వారం 10 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది, వరుసగా 4-5 రోజులు భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది. అది కనుక చెప్పిన తర్వాత ప్రభుత్వం అలర్ట్ అయి ఉంటే ఈ సిచ్యువేషన్ ఉండేది కాదు, ప్రజలకు ఇంత ఇబ్బందులు వచ్చేవి కావు. కానీ ముందస్తు జాగ్రత్త లేకుండా ముందస్తు అప్రమత్తం లేకుండా సడన్లీగా వర్షాలు వచ్చాయి. గత కంటిన్యూగా 3 రోజుల నుంచి కూడా వర్షాలు పడతా ఉన్నాయి. ఈ 3 రోజులలో ఇప్పటి వరకు స్పందించిన ప్రభుత్వం నిన్న సాయంత్రము రివ్యూ సిఎస్ శాంతి కుమార్ రివ్యూ పెట్టారు, తర్వాత ఇవాళ రివ్యూ పెట్టారు. ఇవాళ చూస్తే మనకు భారీ స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో వర్షాలు ఉన్నాయి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ముందస్తు కనుక జాగ్రత్తలు తీసుకుని ఉంటే, ముందస్తు కనుక ఇట్లాంటి సమీక్షలు పెట్టి అధికారులకు అందరికీ కూడా అప్రమత్తం చేసి ఉంటే కొంత ఇబ్బందులు ఉండే సిచ్యువేషన్ అయితే లేదు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఈ భారీ వర్షాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కొంత నిర్లక్ష్యం అయితే కనబడతా ఉన్నది. ఇట్లాంటిది కాకుండా అంటే మరో 2-3 రోజులు కూడా కంటిన్యూగా భారీ వర్షాలు ఉంటాయంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమై తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. అనిల్, రైట్, థ్యాంక్ యూ యాదగిరి.
భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం దగ్గర గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగతా ప్రాజెక్టుల వరద పోటెత్తుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల రాకతో ప్రాజెక్టులకు జలకళ ఏర్పడింది. భద్రాచలం దగ్గర గోదావరి 43 అడుగులతో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మొదటి ప్రమాద హెచ్చరికతో జనం ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఇదే నెలలో గోదావరి ఉధృతంగా ప్రవహించింది. అప్పుడు భద్రాచలంతో పాటు సమీప గ్రామాలన్నింటినీ ముంచెత్తింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భద్రాద్రి రామయ్య అన్నదాన సత్రంలోకి వరద ప్రవేశించింది. రామాలయ పరిసర ప్రాంతాలన్నీ బ్యాక్ వాటర్ తో నిండిపోయాయి. తూర్పు మెట్ల దగ్గర మొదటి మెట్టు మునిగిపోయింది. ముంపు ప్రమాదమున్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్. మరోవైపు కొత్తగూడెం జీకేఓసి సత్తుపల్లి ఇల్లందులో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ లోకి పెరుగుతున్న వరద ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగుల 90 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం 1073 అడుగులు 35 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉండడంతో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తాడ్బాయి మండలం కామారెడ్డి నుంచి టేక్రియాల్ మీదుగా బ్రాహ్మణపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు వర్షానికి తెగిపోయింది. దీంతో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గాంధారి మండలం నల్లమడుగు, రామలక్ష్మణపల్లి గ్రామాల మధ్య గల వాగు పొంగి పొర్లుతోంది. వాగు దగ్గర బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టడంతో బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొమరంభి మాసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత నది, వార్దా నదులకు జలకళ వచ్చింది. ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్ట్రలోని ప్రాజెక్టులలో గేట్లు ఎత్తడంతో నదులలోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. కౌటాల మండలం తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత నది పుష్కర ఘాట్ మెట్లు మునిగాయి. చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామం దగ్గర తెలంగాణ మహారాష్ట్ర అంతరాష్ట్ర బ్రిడ్జ్ పై ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని చింతల మానేపల్లి మండలం దిందావాగు 3 రోజులుగా ఉధృతంగా ప్రవహిస్తోంది. గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో పర్యటించారు జిల్లా కలెక్టర్ ముజిమ్మల్ ఖాన్. మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి కాలినడకన తిరుగుతూ వరద ప్రభావ ప్రాంతాలను పరిశీలించారు. ముందస్తుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో చెత్త డంపింగ్ యార్డును తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. మాతా శిశు హాస్పిటల్ను సందర్శించి పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాంకు ఇన్ఫ్లో పెరిగింది. మోయతుమ్మెద వాగు నుంచి లోయర్ మానేర్ డ్యాంలోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం పెరుగుతోంది. ఎల్ఎండీ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10 టీఎంసీలకు చేరుకుంది. 920 అడుగుల నీటిమట్టానికి 900 అడుగులకు నీరు చేరింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చెట్లు రోడ్లపై విరిగిపడ్డాయి. విద్యానగర్లో భారీ వృక్షాలు కుప్పకూలడంతో రోడ్డు పక్కన పార్క్ చేసిన కార్లు ధ్వంసమయ్యాయి. చెట్లు కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఉదయం నుంచి ఆగకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో ఎటు చూసినా వరద నీరే కనబడుతుంది. చాలా కాలనీలోకి వరద చేరింది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో రెయిన్ ఎఫెక్టు బాగా కనబడుతుంది. ఇక ఉదయం నుంచి ట్రాఫిక్ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గంటల కొద్దీ రోడ్లపై నరకం చూస్తున్నారు పబ్లిక్. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చాదర్ఘట్, కూకట్పల్లి, జీడిమెట్ల ఇలా అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్లో నరకం చూస్తున్నారు పబ్లిక్.
హైదరాబాద్ లో ఉదయం నుంచి ఆగకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో ఎటు చూసినా వరద నీరే కనబడుతుంది. చాలా కాలనీలోకి వరద చేరింది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో రెయిన్ ఎఫెక్ట్ బాగా కనబడుతుంది. ఇక ఉదయం నుంచి ట్రాఫిక్ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గంటల కొద్దీ రోడ్లపై నరకం చూస్తున్నారు పబ్లిక్. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చాదర్ఘాట్, కూకట్పల్లి, జీడిమెట్ల ఇలా అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ లో నరకం చూస్తున్నారు పబ్లిక్. హైదరాబాద్ లో ఉదయం నుంచి ఆగకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో ఎటు చూసినా వరద నీరే కనబడుతుంది. చాలా కాలనీలోకి వరద చేరింది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ప్రాంతాల్లో రెయిన్ ఎఫెక్ట్ బాగా కనబడుతుంది. ఇక ఉదయం నుంచి ట్రాఫిక్ కష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గంటల కొద్దీ రోడ్లపై నరకం చూస్తున్నారు పబ్లిక్. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చాదర్ఘాట్, కూకట్పల్లి, జీడిమెట్ల ఇలా అన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ లో నరకం చూస్తున్నారు పబ్లిక్. ఇక హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలకు సంబంధించి డీటెయిల్స్ సంపత్ లైవ్ లో అందిస్తారు. సంపత్, హైదరాబాద్ సిటీ, హైదరాబాద్ సరౌండింగ్ చాలా ఎఫెక్ట్ అయింది రెయిన్కి మొత్తానికి. ఎందుకంటే మామూలుగా వర్షం పడ్డప్పుడు ఎప్పుడైనా కానీ వర్షం దంచి కొడుతుంటుంది. అప్పుడు 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల వర్షం పడుతుంది. ఒకటేసారి 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్లు పడితే బాగా వర్షం పడ్డట్టు, దాంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి, రోడ్లపైకి వాటర్ వస్తుంది, అట్లాగే ట్రాఫిక్ జామ్లు అవుతాయి. కానీ ఈ 2-3 రోజుల నుంచి, దాదాపు 2-3 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడడం, స్పెషల్లీ 48 గంటల నుంచి ఈ ముసురు వాన పడుతోంది. ఈ ముసురు వాన ఎఫెక్ట్ తోటి 7-8 సెంటీమీటర్ల వరకు యావరేజ్గా తీసుకుంటే, కేవలం హైదరాబాద్, హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఏరియాలో తీసుకుంటే, యావరేజ్ రెయిన్ఫాల్ కింద తీసుకుంటే 7-8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సో వర్షం కురిసినటువంటి మోతాదు ఎక్కువ యావరేజ్గా తీసుకుంటే. కానీ ముసురు వాన పడుతుంది కాబట్టి 24 అవర్స్ వర్షం పడుతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తలేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో వాటర్ ల్యాగింగ్ కానీ, వాటర్ బ్లాకేజెస్ కానీ, అట్లాగే డ్రైనేజీలు పొంగిపొరలం కావచ్చు, కాలనీలో మునిగిపోవడం కావచ్చు చాలా ఎక్కువగా ఉంది. స్పెషల్లీ హైదరాబాద్ సిటీలో ఇప్పుడదాకా మీరు చెప్తున్నట్టుగా అనిల్, మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఈరోజు ట్రాఫిక్ జామ్ తోటి నిండిపోయింది. స్పెషల్లీ మార్నింగ్ రోడ్లపైకి ఎక్కిన వాళ్ళకు ఐడియా ఉండుంటుంది. మార్నింగ్ 8 o'clock నుంచి 11 o'clock వరకు, పొద్దున 8 గంటల నుంచి 11 గంటల వరకు అవన్నీ కూడా ఆఫీస్ అవర్సు, అవన్నీ కూడా వర్కింగ్ అవర్సు. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు కానీ, లేకపోతే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కానీ మెయిన్ పీక్ అవర్స్ అది. సో ఆ టైంలో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అన్ని జోన్లలో, ఈ 5-6 జోన్లు ఉంటాయి హైదరాబాద్లో ఉన్నటువంటి, 5 జోన్లు, సైబరాబాద్ కమిషనరేట్ ఉన్న 4 జోన్లు, అట్లాగే రాచకొండలో ఉన్నటువంటి 4 జోన్లు, మొత్తం ఈ 12 జోన్లలో విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడే జంక్షన్లు మొత్తం కూడా కిక్కిర్చిపోయాయి. స్పెషల్లీ రాయదుర్గం, అట్లాగే ఐకియాతో పాటుగా గచ్చిబౌలి, మాదాపూర్ ఈ ఏరియాలో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ కనిపించింది, స్పెషల్లీ మార్నింగ్ అవర్స్లో. ఇప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంది. ఎందుకంటే 5 గంటల నుంచి ఆఫీసెస్ క్లోజ్ చేసుకొని ఇంట్లోకి వెళ్ళేటువంటి టైం కాబట్టి 5 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఎఫెక్ట్ ఉంటుందనేది పోలీసులు అలర్ట్స్ ఇస్తున్నారు. సో ఆ ఏరియాలో స్పెషల్లీ బ్లాకేజెస్, అట్లాగే ట్రాఫిక్ బ్లాకేజ్ ఉండడానికి రీజన్ ఏంటంటే, అక్కడ SNDP వర్క్స్ నడుస్తున్నాయి. దాదాపు ముందస్తుగానే కంప్లీట్ చేయాల్సిన వర్క్స్ని ఆలస్యంగా మొదలుపెట్టింది GHMC. సో SNDP వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి 3 నెలల పాటు అక్కడ రాకపోకలు బంద్ చేశారు. ఏదైతే కొండాపూర్ రోడ్డు నుంచి అటు ఔటర్ రింగ్ రోడ్డు వైపుకు, అట్లాగే ఇటు గచ్చిబౌలి రోడ్డుకి, అటు షేర్లింగంపల్లి, అట్లాగే రాయదుర్గం, హైటెక్ సిటీ ఏరియాలకు వెళ్ళినటువంటి రోడ్లు, లింక్ రోడ్లు ఏవైతే ఉన్నాయో, లింక్ రోడ్లు మొత్తం కూడా ఆల్టర్నేట్ రోడ్స్ చూసుకోవాలని చెప్పారు. సో దాంతో ఆ ఏరియా పైన ఇంపాక్ట్ పడింది.
అట్లాగే ఎల్బీ నగర్ జోను కొత్తపేట అట్లాగే చాదర్గట్ లాంటి బ్రిడ్జిల దగ్గరికి ఎక్కువ వాటర్ ఫ్లో ఉంటుంది అట్లాగే చాదర్గట్ బ్రిడ్జ్ ఓల్డ్ బ్రిడ్జ్ కాబట్టి అక్కడ యూటిలిటీ ఉండదు కాబట్టి ఆ రోడ్ను క్లోజ్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అనిపించింది స్పెషల్లీ సిటీ సెంటర్ ఏరియాలో ఖైరతాబాద్ ఏరియాలో అట్లాగే నాగార్జున సర్కిల్ ఏరియాలో పెన్షన్ ఆఫీస్ సర్కిల్ ఏరియాలో సికింద్రాబాద్కు వెళ్ళేటువంటి రోడ్డు సికింద్రాబాద్ టువర్డ్స్ బోయిన్పల్లి బోయిన్పల్లి టువర్డ్స్ కోంపల్లి ఆ ఏరియాలో కూడా విపరీతమైన వెహికల్స్ కనిపిస్తున్నాయి మెయిన్ రీజన్ ఏంటంటే వర్షం పడ్డప్పుడు సాధారణంగానే ఎవరైనా కానీ ఎంప్లాయీస్ కానీ మిగతా వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు మామూలు టైంలో టూ వీలర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కానీ వర్షం పడ్డప్పుడు మాత్రం ఫోర్ వీలర్స్ బయటకు తీసే పరిస్థితి ఉంటుంది సో అట్లా యావరేజ్గా తీసుకుంటే ఫోర్ వీలర్ల సంఖ్య రోడ్ల మీద విపరీతంగా పెరిగిపోయింది ఒక రీజన్ రెండవ రీజన్ ఏంటంటే ఈ లింక్ రోడ్లు మనం చెప్తున్నట్టుగా మెయిన్ రోడ్ల మీద అయితేనే ఎక్కడైనా కానీ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుందని లేదంటే మెయిన్ రోడ్స్ పైన ఎక్కువగా వాటర్ లాగింగ్ కానీ వాటర్ ఆగిపోయిన సిచ్యువేషన్ ఉండదు ఎక్కువ వాటర్ బ్లాకేజెస్ ఉండదు గంట లేట్ అయినా సరే మెయిన్ రోడ్ల మీద ఈజీగా వెళ్ళిపోతామనే ఉద్దేశంతో చాలామంది మెయిన్ రోడ్లు చూస్ చేసుకుంటున్నారు దీంతో లింక్ రోడ్లలో ఉన్నటువంటి రోడ్లు ఎక్కువ మంది వాడడం లేదు దాంతోపాటుగా లింక్ రోడ్ల ఏరియాలో కూడా చాలా వాటర్ లాగింగ్ ఉంది ఇంతకుముందు మన శ్రవణ్ లైవ్ ఇచ్చినప్పుడు చూసినట్టు అది కుత్బులాపూర్ ఏరియా కానీ మార్నింగ్ మన రిపోర్టర్స్ వెళ్ళినప్పుడు టోలీచౌకీ ఏరియాలో కావచ్చు అట్లాగే మాదాపూర్ ఏరియాలో చాలా ఏరియాల్లో చెట్లు విరిగిపడడం కావచ్చు సో సబ్ రోడ్స్ లింక్ రోడ్లు కాలనీ రోడ్ల నుంచి మెయిన్ రోడ్లకు వెళ్ళేటువంటి రోడ్లు కానీ లేదంటే ప్రధాన రోడ్లను హైదరాబాద్ ఉన్నటువంటి మాదాపూర్ లాంటి ఏరియాను అట్లాగే మణికొండ లాంటి ఏరియాను అట్లాగే గచ్చిబౌలి ఇటు సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి పాకెట్ కానీ ఎల్బీ నగర్ ఏరియాలో ఉన్నటువంటి పాకెట్స్ కానీ అట్లాగే ఉప్పల్లో ఉన్నటువంటి ఏరియా పాకెట్స్ కానీ ఇటు అత్తాపూర్ వైపు ఉన్నటువంటి ఏరియాస్ కానీ ఈ ఏరియాలలో మొత్తం కూడా చాలా ఎక్కువ జామ్ అయిపోయింది ఎందుకంటే మెయిన్ రోడ్లకు వెళ్ళేటువంటి లింక్ రోడ్స్ని ఎవరు చూజ్ చేసుకోవట్లేదు చూజ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే చెట్లు విరిగిపడి ఉంటే చాలా టైం పడుతుంది గంటల తరబడి తర్వాత దాన్ని ఫీల్డ్లోకి స్టాఫ్ ఎక్కువగా వచ్చి వాళ్ళు క్లియర్ చేయడానికి టైం పడుతుంది అట్లాగే ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి పోల్స్ కానీ వైర్లు కానీ కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది మెయిన్ రోడ్ లింక్ చేసుకుంటున్నారు మెయిన్ రోడ్లపైన ఎక్కువ మంది వెళ్తున్నారు సో ఈరోజు అయినటువంటి ఎక్సర్సైజ్లో ఒకటి మన అబ్జర్వేషన్ విషయం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ అయితే ఖచ్చితంగా తక్కువగానే ఉందని చెప్పాలి ఎక్కడెక్కడో కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్ ఎక్కువగా ఉండి తీవ్ర సమస్య ఉన్నటువంటి ఏరియాలో మాత్రమే ఆ జిహెచ్ఎంసీ కానీ మున్సిపల్ కార్మికులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ కనిపించారు కానీ మెయిన్ రోడ్లపైన కానీ అట్లాగే ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ఏరియాలో కానీ ఎక్కడ కనిపించలేదు నెంబర్ వన్ ఒకటి నెంబర్ టూ ట్రాఫిక్ అలర్ట్స్ స్పెషల్లీ ఒక సిస్టమ్ ఉంది మనకు మెయిన్ రోడ్ల మీద డిస్ప్లేలు ఉన్నాయి అట్లాగే ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి లాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి జిహెచ్ఎంసీ సర్కిల్ల వారిగా అధికారులు ఉన్నారు సో ఖచ్చితంగా వాళ్ళు అలర్ట్స్ ఇస్తే అలర్ట్స్ ద్వారా వెహికల్స్లో జర్నీ చేసే వాళ్ళు కానీ లేదంటే వాట్సాప్లు వాడేటువంటి ఒక మెసెంజర్ ద్వారా కానీ వాట్సాప్లో కానీ మెసేజ్లు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం ఉండే సో ఆ మెసేజ్లో ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ ఉందో ఆ ట్రాఫిక్ జామ్ ఏరియాలు తెలియకపోవడం ఒకటి ఆల్టర్నేటివ్ రూట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ రోడ్డుకి వచ్చినటువంటి వాళ్ళకి అయ్యప్ప సొసైటీ నుంచి డైవర్ట్ చేసుకోవాలంటే ఒక అలర్ట్ ఇచ్చారు అట్లాగే ఇటు ఎన్ఎండిసి కానీ అట్లాగే మాస్టర్ ట్యాంక్ సర్కిల్లో కానీ సైఫాబాద్ ఏరియాలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ రోడ్స్ కింద నాంపల్లి వైపు వెళ్లకుండా ఇటు ట్యాంక్ బండ్ కానీ అట్లాగే పంజాగుట్ట లాంటి ఏరియాలు చూస్ చేసుకోవాలని చెప్పారు కానీ ఇవి మీడియాకు రావడమో లేదంటే డైరెక్ట్గా పోలీసులు ఒక మెసేజ్ పెట్టినటువంటి విషయంలో కానీ లేదంటే మనం వెళ్ళి అడిగినప్పుడు తెలుస్తుంది అట్లా కాకుండా కమ్యూనికేషన్ సిస్టమ్ అవసరం అనేది ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు అర్థమవుతుంది ఎందుకంటే చాలా బ్రాడ్ వే చాలా పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి పెద్ద సంఖ్యలో నెట్వర్క్ ఉంది పోలీస్ శాఖకు కానీ అట్లాగే ట్రాఫిక్ పోలీసులకు కానీ దాంతోపాటుగా జిహెచ్ఎంసీ కానీ ఇవన్నిటిగా క్యూములేటివ్గా మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి సో అట్లాంటప్పుడు వాళ్ళు కమ్యూనికేషన్ చేస్తే వెహికలర్స్ ఎక్కువగా రోడ్లపైకి రాకపోవడానికి అవకాశం ఉంటుంది ఏ అవర్స్లో ఎక్కువగా రోడ్లు జామ్ ఉంటున్నాయి ఏ రోడ్ ఏ టైంలో ఏ రోడ్డుకు వెళ్ళకూడదు ఏ రోడ్స్ ఆల్టర్నేటివ్ రోడ్స్ తీసుకోవాలి ఒకవేళ ట్రీస్ చెట్లు పడిపోతే ఏ రోడ్లో చెట్లు పడిపోయాయి కరెంటు పోల్స్ పోతే ఎక్కడ పోయినాయి పవర్ కనెక్షన్ లేని ఏరియాలు ఎక్కడ డేంజర్ జోన్లో ఉన్నటువంటి ఏరియాలు ఏంటి నాలాలు ఓపెన్ చేసిన ఏరియాలు ఏంటి వాటర్ ల్యాగింగ్ ఎక్కువ ఉన్న ఏరియాలు ఏంటి ఇవన్నింటినీ కూడా కమ్యూనికేషన్ ఇటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా చాలా ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంది కానీ ఎందుకో ఈ జిహెచ్ఎంసీ కానీ ట్రాఫిక్ విభాగం కానీ పోలీస్ విభాగం కానీ కమ్యూనికేట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయ్యారని చెప్పాలి అట్లాగే చాలా కంప్లైంట్స్ చేశామని చెప్పారు ఈరోజు ఉన్నటువంటి ఈరోజు మనకు వచ్చినటువంటి ట్విట్టర్స్లో కానీ అట్లాగే సోషల్ మీడియాలో చూస్తే చాలా కంప్లైంట్ చేశాం గంటల తరబడైనా కానీ మా కాలనీకి ఎవరు రావడం లేదు కాలనీ దగ్గర వాటర్ని క్లియర్ చేయట్లేదు ల్యాగింగ్ క్రియేట్ చేయట్లేదు అట్లాగే ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి వెహికల్స్ మునిగిపోయాయి ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా వచ్చాయి కానీ రష్యపై అక్కడ జోనల్ సంబంధించిన వింగ్స్ వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా మూడో విషయం ఏంటంటే మామూలుగా అర్ధరాత్రి వర్షం ఎక్కువ పడుతుంది నిన్న రాత్రి తీసుకుంటే
నైట్ అవర్స్లోనే వర్షం ఎక్కువ పడింది. 12 గంటల తర్వాత మిడ్ నైట్ 2 o'clock నుంచి 6:30 వరకు ఎక్కువ వర్షం పడింది. ఆ టైం వరకే ఎక్కువగా రోడ్లన్నీ కూడా జలమైపోయినటువంటి కండిషన్ కనిపించింది. కానీ ఆ టైంలోనే ఎన్ఫోర్స్మెంట్ నిజానికి అవసరం. నైట్ డ్యూటీలో కూడా ఆఫీసర్లు ఉండాలి, నైట్ డ్యూటీలో కూడా మానిటరింగ్ ఉండాలనే విషయాన్ని నిన్న జరిగిన ఇన్సిడెంట్ గుర్తు చేసింది. నిజానికి కంప్లైంట్ ఇస్తేనో లేదంటే వాటర్ ల్యాగింగ్ ఉంటేనో దాన్ని క్లియర్ చేయడం కోసం వస్తున్నారు, కానీ డైరెక్ట్గా కంప్లైంట్ చేసినా కానీ లేదంటే ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి మొబైల్ టీమ్స్ కానీ తినేటువంటి సిచ్యువేషన్ లేదు. హైదరాబాద్ సిటీ చాలా ఎక్స్పాండ్ అయ్యింది. ఒక కొత్త సిటీ లాంటి కోకాపేట్, గచ్చిబౌలి అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాంటి ఏరియా కొత్త కొత్త ప్రాంతాలు ఏర్పడ్డాయి. దాని తర్వాత ఆ వాటర్ ల్యాగింగ్స్ పెరిగిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సైఫాబాద్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో సచివాలయం, అట్లాగే అమరవీర స్థూపం ఉన్నటువంటి ఏరియాలో ఆ కట్టడాలు మొత్తం కూడా కట్టిరు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఏరియాలో రోడ్లు బహుశా మ్యాన్ హోల్స్ లింక్లు చేయలేదో, లేకపోతే ఆ వాటర్ ఇట్లా భారీగా వాటర్ వచ్చినప్పుడు ఎటు నుంచి వెళ్ళాలంటే డైవర్షన్ చేయలేదు కావచ్చు. కానీ ఆ ఏరియాలో దాదాపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా అట్లనే వర్షం ఉంది, అట్లాగే వరద మొత్తం ఉంది, వెహికల్స్ పోలేదు, చాలా కండిషన్ ఇబ్బంది అయింది. దానివల్లనే హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ సెంటర్లో సైఫాబాద్, నాంపల్లి ఏరియాలు మొత్తం కూడా చాలా ఇబ్బందికర వాతావరణం అయింది. కానీ ఎక్కడ కూడా రాలేదు. మెయిన్గా ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకోవడం ఒకటి, కార్ల సంఖ్య ఎక్కువ పెరిగింది కాబట్టి మార్నింగ్ 8 నుంచి 11 వరకు ట్రాఫిక్ జోన్ ఎక్కువగా ఉంటుంది. అట్లాగే ఈవినింగ్ అవర్స్లో 5 నుంచి 7, 7:30 వరకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి రేపు కూడా ఇదే కండిషన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ట్రాఫిక్కి దృష్టిలో పెట్టుకొని MMTSను లేదంటే ఆర్టీసీ బస్సులని లేదంటే క్యాబ్ సర్వీసెస్ని ఎక్కువగా వాడుకోవాలనేది పోలీసులు సజెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్ సిటీ మొత్తం కూడా ఈరోజు ట్రాఫిక్ దిగ్బంధంలో మునిగిపోయింది. రైట్, థ్యాంక్ యూ సంపత్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరు వానలు కురుస్తున్నాయి. వరద పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ములుగు జిల్లాలో అతిసార వ్యాధితో ఓ వ్యక్తి చనిపోయాడు. మరో వ్యక్తి పరిస్థితి సీరియస్గా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్ధనపేట మండలం ఇలంత గ్రామంలో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి మోకాలిలోతు నీరు చేరడంతో అవస్థలు పడుతున్నారు. ఇంట్లోని వస్తువులు, నిత్యావసర సరుకులు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు ఎవరికీ పట్టడం లేదని మండిపడుతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలంటున్నారు. ములుగు, భూపాల్పల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్ధనపేట, పర్వతగిరి ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఇల్లు నేలకూలాయి. ఏటూరు నాగారం, పుష్కర ఘాట్ దగ్గర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. ములుగు జిల్లా సీతారాంపురంలో విషాదం చోటు చేసుకుంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తిప్పాపురం గ్రామ పంచాయతీతో పాటు 5 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలో అతిసార వ్యాధి ప్రబలడంతో 2 వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యం అందక కుర్సం బాబురావు అనే వ్యక్తి మృతి చెందాడు. కుర్సం చిన్న లక్ష్మయ్యకు సీరియస్ గా ఉండటంతో డోలే సాయంతో ఆలుపాకకు తీసుకువచ్చారు గ్రామస్తులు. జనగామ జిల్లాలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని పలు చెరువులు నిండి మత్తడి పోస్తుండగా పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. జనగామ మండలంలోని గానుగుపహాడ్, వెంకిన్యాల, రఘునాథపల్లి మండలం మేకలగట్టు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వడ్లకొండ దగ్గర జనగామ నర్మెట రహదారిపైన భారీ వృక్షం కూలి రోడ్డుకు అడ్డంగా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలతో అధికారులను అప్రమత్తం చేశారు జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య. ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. గార్ల చెక్ డ్యాం అలుగుపోస్తోంది. రాంపురం, మధ్యవంచతో పాటు పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైల్వే ట్రాక్ వంతెన పైనుంచి వెళుతున్నారు స్థానికులు. ఈ విషయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్కి చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు గ్రామస్తులు. గార్ల చెక్ డ్యాం దగ్గర హైలెవెల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. మరోవైపు భారీ
భారీ వర్షాలకు ముంపు భయంతో వణికిపోతున్నారు వరంగల్ నగరవాసులు. కాలనీలోకి వచ్చిన నీళ్లు 10 రోజుల వరకు బయటకు వెళ్లే పరిస్థితి లేదంటున్నారు. వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. మొన్నటి నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పూరీలు నేలకొల్తున్నాయి. పూరి గుడిసెల్లో ఉంటున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటికే పలు పూరిళ్లు కూలిపోయాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. వర్ధనపేట మండలం ఇల్లందు గ్రామంలో నెలకొన్న పరిస్థితిపై మరిన్ని వివరాలు అశోక్ అందిస్తారు. లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గ్రామాలలో మొత్తం జలవకల సంతరించుకుంది. పూరి గుడిసెలు కూలిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు, మనం వర్ధనపేటలోని ఇల్లందు గ్రామం వద్ద ఉన్నాం. గ్రామం వద్ద ఇంట్లో రాత్రి నిద్రిస్తుండగా మొత్తం గోడలు కూడిపోవడంతో ప్రమాదవత్తు బయటపడిన పరిస్థితి అయితే ఉంది. వీరు ఇప్పటికి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఇండ్లు కూలిపోయాయి. వర్ధనపేట మండలం ఇల్లందులో 3 ఇండ్లు కూలిపోగా ఎలకతుర్తి మండలంలోని 1 ఇల్లు కూలిపోయి వాళ్ళు ప్రమాదం నుంచి బయటపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఈ ఇల్లు ఎప్పుడు కూలిపోయింది వారిని అడిగి తెలుసుకుని చెప్తాం. అమ్మా, ఎప్పుడు కూలింది? 5 గంటలకు కూలింది అయ్యా. శబ్దం వచ్చింది, భయపడే బయట కురికిన వానల కొట్టిండినే ఉందును. నాకెవరు లేరు, కొడుకులు ఇట్లా ఒక్క మనమడే ఉంటాడు, ఇద్దరు బిడ్డలు ఉంటారు, అంతేగా ఎవరు లేరు. కొడుకులు చచ్చిపోయిండు, ఒక్క కొడుకుడు చచ్చిపోయిండు, నా భర్త పోయిండు, నాకెవరు లేరు సార్, నాకెవరు లేరు. బిడ్డలు ఇద్దరు అత్తల గారి ఇళ్ళలు ఉంటారు, ఒక మనవాడు ఉంటాడు ఎప్పటికీ, అంతే ఇవ్వలేదు. ఆ మనవాడు కూడా రాలే రాత్రి. నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాయి, వాళ్ళకి కూలుతుంటే దబ దబ బయట కొరికిన రేకు తీసుకొని అవతల కొరికిన కొరిక పొల్లగాన్ని పిలుచుకొని వాళ్ళ ఇంటికాడ కూర్చున్నా. మళ్ళా తెల్లారి నాకు ఇటు వచ్చినాయిగా, ఇంటికి వచ్చిన వచ్చి కూర్చున్నాయిగా. ఇక బిడ్డలకు ఫోన్లు చేపిస్తే బిడ్డలు వచ్చిండు, అల్లుడు వచ్చిండు, మనవాడు వచ్చి అందరూ ఏరుకున్నారు. ఇప్పుడు ఒక్కదాన్నే ఉంటాయి ఇంట్లో ఎప్పుడైనా. ఇక్కడ మా వాడికి ఇక్కడైతే రెండు గుళ్ళే సార్. అటు కూడా చాలా జల దిగ్బంధం అయిపోయింది. ఇండ్ల మొత్తం నీళ్లు బాగా, ఇక్కడ వరకు నీళ్లు ఉన్నాయి. బియ్యం బత్తాలు పత్తి అన్ని తడిసినాయి. వాళ్ళని వేరే దిక్కు షిఫ్ట్ చేద్దామని అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ దీని మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఈ డ్రైనేజీ ఒకటి సక్సెస్ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఉండదు సార్. ఇప్పుడు 20-25 ఏళ్ళు అవుతుంది ఇది. ఈ కాలువ సక్క తీర్చలేదు. ఈ కాలువ సక్క మహాదేవకుంట నుంచి కుమ్మరికేడు నుంచి ఆంధ్రకుంట కానీ నీళ్లు చేరినాయంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఇది మరి అధికారులు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తారో మాకు తెలుస్తలేదు. వీళ్ళకి పక్క ఇండ్లు కూడా లేవు. ఇండ్లు ఇలాంటివి ఈ వాడ ఇండ్లు మొత్తం ఇట్లనే ఉన్నాయి. మొత్తం పరిస్థితి మొత్తానికి సైడ్ కాలువలు కనుక నిర్మాణం కాకపోవడం వల్ల ఈ వరద వర్షం నుంచి వచ్చిన వరద నీరు అంతా ఇళ్లలోకి చేరి ఇల్లు కూలిపోయే పరిస్థితి నెలకొంది. ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం వల్ల ఈ ఇండ్లు నేలమట్టం అయ్యే పరిస్థితి కనపడుతుంది. ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టి సారించి వరద నీరు ఇళ్లలోకి రాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. విడియంశు దశరథతో అశోక్ విష్ణు వరంగల్. ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపోరడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. మెదక్ ప్రభుత్వ హాస్పిటల్లోని డయాలసిస్ కేంద్రాల్లోకి నీళ్లు చేరడంతో పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. 2 రోజుల నుంచి ముసురుతో పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వానలకు సింగూరు ప్రాజెక్టులోకి వరద పెరిగింది. నల్లబాగు ప్రాజెక్టులోకి వరద చేరి పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. సంగారెడ్డి మెదక్ మున్సిపాలిటీలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలోకి నీళ్లు చేరాయి. దీంతో డయాలసిస్ చేయించుకోవడానికి వచ్చిన పేషెంట్లు, స్టాఫ్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎప్పటికప్పుడు నీటిని క్లియర్ చేస్తున్నారు సిబ్బంది. సిద్దిపేట జిల్లా చేర్యాల, ధూల్మిట, కొమరవెల్లిలో రాత్రి నుంచి నాన్ స్టాప్ గా వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆకునూరు దగ్గర మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు బంద్ అయ్యాయి. కోహెడ మండలం బస్వాపూర్ దగ్గర సిద్దిపేట హనుమకొండ ప్రధాన రహదారి లోలెవల్ బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్తగా పోలీసులు రహదారికి అడ్డంగా బ్యారికేడ్లను పెట్టారు. బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వేరే రూట్లో వాహనాలను డైవర్ట్ చేస్తున్నారు. మెదక్ జిల్లా శివంపేటలో వర్షాలకు చెరువులు, బాగులు, కుంటలు జలకలను సంతరించుకున్నాయి. చెరువులు నిండడంతో పొలాల్లోకి చేపలు వస్తున్నాయి. దీంతో చేపలు పట్టేందుకు పొలాలకు వెళ్తున్నారు యువకులు, స్థానికులు.
మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయం ముందు నుంచి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ముందు జాగ్రత్తగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయం ముందు నుంచి వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో ముందు జాగ్రత్తగా ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మెదక్ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజాంపేట మండలం తహసీల్దార్ కార్యాలయంలో వర్షం కురుస్తుంది. వర్షం నీళ్లు ఆఫీసులోకి పడుతుండటంతో కార్యాలయంలోని ఫైళ్లను సిబ్బంది మరో గదిలోకి తరలించారు. మండలం ఏర్పాటు 7 ఏళ్లు గడిచినా తహసీల్దార్ కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో పెంకుటింట్లో ఆఫీసును ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలోని పోస్ట్ ఆపరేటివ్ వార్డులో పీఓపీ స్లాబ్ ఒక్కసారిగా కింద పడిపోయింది. ఆ సమయంలో వార్డులో రోగులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం జరగలేదు. పేషెంట్లు ఉంటే ప్రాణ నష్టం జరిగేదంటున్నారు హాస్పిటల్ సిబ్బంది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.